క్రికెట్ గో స్టోరీస్లో చెప్పే విషయాలు మీడియా రిపోర్ట్స్ ఆధారంగా లభించినవి. ఇందులోని విషయాల ప్రామాణికతని మిర్చి ధృవీకరించదు. గో స్టోరీస్ విత్ మిర్చి సరన్. ద ప్రిన్స్ ఆఫ్ కాల్కటా, బెంగాల్ టైగర్, దాదా ఆఫ్ ఇండియన్ క్రికెట్, ఇలా సౌరవ్ గంగూలీకి చాలానే పేర్లున్నాయి. అగ్రెసివ్ బ్యాటింగ్ ఇంకా బ్రిలియంట్ క్యాప్టెన్సీతో ఇండియన్ క్రికెట్లో తనదైన ముద్రని వేశారు గంగూలీ. దాదా మనకి అందించిన ఎన్నో విజయాలు మనకి బాగా గుర్తు. కానీ ఆయనకి ఇంగ్లాండ్లో ఎదురైన ఒక విచిత్రమైన సంఘటన గురించి మీకు తెలుసా? వెల్కమ్ టు గో స్టోరీస్ విత్ మిర్చి సరన్. సౌరవ్ గంగూలీ ఇండియన్ టీమ్కి అందించిన ఎన్నో విజయాల్లో 2002లో ఇంగ్లాండ్ మీద గెలిచిన సిరీస్ ప్రత్యేకం. అయితే సరిగ్గా ఈ టూర్ అప్పుడే సౌరవ్ గంగూలీ తన ఉంటున్న హోటల్లో ఒక విచిత్రమైన సంఘటనని ఎదుర్కొన్నారు. ఒక మ్యాచ్ కోసం డహరంలోని లమ్లీ క్యాజిల్లో ఇండియన్ టీం స్టే చేసింది. గంగూలీ క్యాప్టెన్ అవ్వడంతో ఆయనకు ఒక బ్యూటిఫుల్ స్వీట్ రూమ్ ఇచ్చారు. ఒకరోజు గ్రౌండ్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాక గంగూలీ తన హోటల్కి తిరిగి వచ్చారు. డిన్నర్ చేశాక గంగూలీ తన రూమ్కి వెళ్ళి కర్టెన్స్ క్లోజ్ చేసుకుని లైట్స్ ఆపేసి నిద్రపోయారు. అయితే సడన్గా బాత్రూమ్ ట్యాప్స్ నుంచి నీళ్లు వచ్చే శబ్దంతో ఆయనకి మెలకు వచ్చింది. దీనితో లైట్స్ ఆన్ చేసుకుని ట్యాప్ కట్టేయడానికి గంగూలీ బాత్రూమ్కి వెళ్ళి చూశారు. అక్కడ ట్యాప్స్ ఆల్రెడీ కట్టేసున్నాయి. బహుశా తనకేదో కలొచ్చి ఉంటుందనుకుని గంగూలీ మళ్ళీ లైట్స్ ఆఫ్ చేసేసి పడుకోవడానికి వెళ్ళిపోయారు. మళ్ళీ ఒక అరగంట అయ్యాక బాత్రూమ్స్ నుంచి అదే నీళ్ల శబ్దం రావడం మొదలైంది. చెక్ చేస్తే ట్యాప్స్ మూసుకునే ఉన్నాయి. గంగూలీకి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఈసారి లైట్స్ ఆన్లోనే ఉంచి పడుకుందాం అనుకున్నారు. గంగూలీ చుట్టూరా డర్హం నగరం మొత్తం మూగబోయినట్టు ఒకటే నిశ్శబ్దం కమ్మేసుకుంది. దీనితో ఆయన సరిగ్గా నిద్రపోలేకపోయారు. తన లక్ మళ్ళీ పరీక్షించుకుందామని గంగూలీ లైట్స్ ఆఫ్ చేసేసి పడుకోవడానికి ట్రై చేశారు. కాకపోతే కాసేపటికే బాత్రూంలోంచి నీళ్ల శబ్దం రావడం మళ్ళీ మొదలైంది. దీంతో గంగూలీ ఒక్కసారిగా తన బెడ్ నుంచి లేచి తన టీమ్మేట్ రూమ్లోకి వెళ్ళిపోయారు. ఈ ఘటన తర్వాత గంగూలీ మళ్ళీ లమ్లీ క్యాజిల్లో స్టే చేయలేదు. డర్హంలోని లమ్లీ క్యాజిల్లో లిల్లీ అనే ఒక ఆత్మ గురించి చాలానే కథలున్నాయి. ఈ హోటల్లో వెస్టిండీస్ అండ్ ఆస్ట్రేలియన్ క్రికెట్ టీమ్స్కి కూడా పారానార్మల్ ఎక్స్పీరియన్స్ అయినట్టు చెప్తూ ఉంటారు. మరి మీకు ఎప్పుడైనా ఛాన్స్ వస్తే ఈ హోటల్కి వెళ్ళేందుకు సాహసిస్తారా?